మా ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఇందాక ప్రీవియస్గా ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తారో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రిప్రజెంట్ ద ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్సైన్డ్ బైనరీ నెంబర్. ఇందాక ఒక డౌట్ అడిగారు కదా నన్ను, సార్ ఓన్లీ సైన్డ్ నెంబర్స్కే చేస్తారా, ఫిక్స్డ్ అన్సైన్డ్కి చేయరా అని అడిగారు. అన్సైన్డ్ బైనరీ నెంబర్ యూజింగ్ 4 integer bits 3 fractional bits. ఏమన్నాడు, 4 integer bits 3 fractional bits తోటి ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయమన్నాడు. సో ఆ నెంబర్ ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, మనమే తీసుకుందాం ఏదో ఒక నెంబర్. సో ఫర్ సపోజ్ ఒక నెంబర్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అంటే 4 + 3 7 కదా. సో ఫస్ట్ నేను 7 రాసేసుకుంటున్నాను. 7లో 4 8లు కన్నాడు, 1 2 3 4, 4 integer పార్ట్కి, 3 ఏమర్ ఫ్రాక్షనల్ పార్ట్కి. అడిగి అర్థమైందా, ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయమన్నాడు. సో ఆ ఫస్ట్ 4 ఏంటంటే దేనికి చేయమన్నాడు, ఇంటిజర్ పార్ట్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను, ఏంటంటే 6.75 ఉంది. ఈ నెంబర్ని దీంట్లో రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అన్సైన్డ్, ఇంక సైన్ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ 6, ఈ 6 integer పార్ట్ని ఎన్నిటిలో పెట్టాలి, 4 ఇట్లో పెట్టాలి. 6 అంటే ఎంత మనకి, 6 తీసుకోండి ఒకసారి, 6 అంటే 0 0110 అంతే కదా. సో 6ని పెట్టేశాను, 0110 ఆ ఇంటిజర్ పార్ట్లో పెట్టేశాను. ఇప్పుడు ఈ 0.75ని ఫ్రాక్షనల్ పార్ట్లో పెట్టాలి. సో 0.75 ఫ్రాక్షనల్లో పెట్టాలంటే 0.75 × 2, సో ఎంత వచ్చింది, 1.5. సో ఈ 1 అని పక్కన పెట్టుకుంటాను, 0.5 ఏంటంటే 0.5 × 2 = 1.0. సో మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను, సో ఇక్కడ మళ్ళీ 0 తెచ్చుకున్నాను, 0 × 2 ఇంకా 0, ఇంక ఇక్కడ అన్ని 0 వచ్చేస్తాయి. సో 3 బిట్స్ సరిపోతాయి మనకి, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. సో 1 1 0. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు అర్థమైంది కదా, అన్సైన్డ్ చేసాం. సో ఇప్పుడు కిందకు వచ్చేద్దాం, సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేద్దాం. చూడండి, రిప్రజెంట్ -75 యూజింగ్ 8-bit binary రిప్రజెంటేషన్ అన్నాడు. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీ అది సైనే. సో ఫస్ట్ నేను 8 డ్రా చేసేసుకుంటున్నాను, 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు -7.5ని 8-bit రిప్రజెంట్ చేయమన్నాడు, 4 digits ఇంటిజర్ అండ్ 4 fractional. ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ మరి బయ సైన్డ్ నెంబర్ ఎక్కడ పెడతాం సార్, సైన్డ్ ఒకటి మైనస్ ఉంది కదా అని. సో ఇంటిజర్ పార్ట్లోనే సైన్డ్ అనేది ఇంక్లూడ్ చేసేయాలి, గుర్తుంది కదా, ఇంటిజర్ పార్ట్ మస్ట్ బి ఇంక్లూడెడ్ విత్ సైన్డ్ బిట్. సో ఇక్కడ ఇంటిజర్ పార్ట్ అనేది ఉండాలి. 7 అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఇప్పుడు -7 ఇక్కడ 4 ఏమరీ ఇంటిజర్ పార్ట్ ఈ 4 ఇట్లో. సో నెక్స్ట్ 4 ఏమరీ ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇంటిజర్ పార్ట్ ఏంటి, 7. ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే మనకు తెలుసు 1తో రిప్రజెంట్ చేస్తాం. 7 అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం, సారీ మైనస్ 1తోనే కదా, 1. ఓకే నెక్స్ట్, 7 అంటే మనకు తెలుసు కదా 111 తోటి ఇంటిజర్ పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ 0.5ని రిప్రజెంట్ చేయాలి 4 ఇట్లో, 0.5 × 2 1.0 వచ్చింది, 1 వచ్చింది. సో ఇంకా 0 × 2, ఇంకా అన్ని ఇక్కడ నుంచి 0లే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే 1 0 0 0. అర్థమైంది కదా, సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా రిప్రజెంట్ చేసామో 8 బిట్స్లో. సో ఇలాంటి ఇలా చిన్న చిన్న అన్ని నెంబర్స్ని ఏమంటారంటారంటే ఫిక్స్డ్ పాయింట్స్ అంటారు. ఇలా రేపు అది అలా కాకుండా ఇప్పుడు 7.5 2 3 4 7 8 9 2 3 ఎంత నెంబర్ని 8 బిట్లో రిప్రజెంట్ చేయమన్నాను అనుకోండి, ప్రాబ్లం అవుతుంది కదా. దానికి వచ్చిందే ఫ్లోటింగ్ పాయింట్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అది తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ థర్డ్ చూద్దాం, థర్డ్ని చూడండి ఒకసారి. కన్వర్ట్ డెసిమల్ నెంబర్ టు ఫిక్స్డ్ పాయింట్ బైనరీ నెంబర్. సో 7.75ని
ఫిక్స్డ్ పాయింట్ బైనరీలోకి మార్చమన్నారు. అంటే ఎన్ని బిట్స్ అనేది ఇవ్వలేదు. సో 7.75 మార్చాలనుకుంటే కనుక ఫస్ట్ 7 మారుద్దాం. 7 అంటే మనకు తెలుసు ఆల్రెడీ 111 అవుతుంది. తెలుసు కదా 111 7 అంటే 2 3 1 2 1 1. సో 7 అంటే 111 తెలుసు. ఇప్పుడు 0.75 0.75 మార్చాలని తెలుసు కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు అని ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు 0.75 చేయాలంటే కనుక ఇంటూ 2 తోటి చేయాలి. 0.75 ఇంటూ 2 అంటే ఎంత? 1.5. ఈ పార్ట్ 1 వస్తే 1 ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 0.5 ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటూతో చేయాలి. 0.5 ఇంటూ 2 సో 1.0. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ 0ని తెచ్చుకుంటాం. సో 0 ఇంటూ 2 0.0, ఇక్కడ 0 వస్తుంది. ఇంకెక్కడ ఇంకా ఎంత చేసుకున్నా 0 0లే వస్తాయి, 0 0 0. సో 111.110. అదే ఇప్పుడు ఈ నెంబర్ని 12 బిట్లో పెట్టమన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఒకటి డ్రా చేసుకుంటారు. 12 బిట్లో 8 బిట్స్ ఏమో ఇంటిజర్ పార్ట్కి వాడమన్నాడు, 4 బిట్స్ ఏమో ఫ్రాక్షనల్ పార్ట్కి వాడమన్నాడు. సో 1 2 3 4 5 6 7 8. సో 8 ఇంటిజర్ పార్ట్ అంటే లాస్ట్ 3 1లు వేసుకున్నాను, మిగతా అన్ని 0లు వేసేసుకున్నాను. 4 బిట్ ఏమో ఫ్రాక్షనల్ పార్ట్, 1 1 0 గో టు 0. సింపుల్, ఇలా ఎలా చేసుకోవడం. అమ్మా నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది వర్క్ ఇచ్చేస్తాను, ఇది చేయండి. ఇది ఈ రెండు కూడా ఏం లేదు, సింపుల్గా ఇది అసైన్మెంట్ కింద తీసుకుని చేయండి. ఈ నెంబర్ని ఏం చేయాలంటే ద ఫాలోయింగ్ బైనరీ నెంబర్ ఆర్ స్టోర్డ్ యూజింగ్ 2's కాంప్లిమెంట్ ఇన్ ఏ 12 బిట్ రిజిస్టర్ విత్ 4 బిట్ ఆఫ్టర్ బైనరీ పాయింట్. సో ఇది ఆల్రెడీ 2's కాంప్లిమెంట్లోనే ఉంది. 2's కాంప్లిమెంట్లో అంటే మనకి తెలుసు, 2's కాంప్లిమెంట్ అంటే వెంటనే అర్థం అవ్వాల్సింది ఏంటంటే సైన్డ్ అని అర్థం అవ్వాలి. సో దీన్ని 12లో తీసుకుని ఏమన్నాడు, ఈ నెంబర్ని మనం డివైడ్ చేసుకుని 4 బిట్స్ ఏ మరి డెసిమల్ ఫ్రాక్షన్, అంటే ఈ 4ని డెసిమల్ ఫ్రాక్షన్లో పెట్టుకుంటాం. సో వీటిని పెట్టుకుని నెంబర్ ఏమొచ్చిందో దాన్ని కనిపెట్టాలి, డెసిమల్ నెంబర్ ఏమొచ్చిందో అది కనిపెట్టాలి. సో అర్థమైంది కదా, ఒక 8 బిట్స్ ఏ మరి నెంబర్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది, సో వచ్చింది 2's కాంప్లిమెంట్లో ఉంది, దాన్ని తీసుకుని దాని డెసిమల్ నెంబర్ కనుక్కోవాలి. ఇది మీ చేయాల్సిన అసైన్మెంట్. నెక్స్ట్ 0.75ని మనం బైనరీలోకి మార్చి, నెక్స్ట్ 0.625 కూడా బైనరీలోకి మార్చి రెండింటికి అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఇది మీరు చేయాల్సిన అసైన్మెంట్. ఈ రెండు చేసి నాకు క్లాస్ రూమ్లోకి అప్లోడ్ చేయండి.